చంద్రబాబు నాయుడు గారు పేదవాళ్ళని కూడా ధనికులు చేస్తామంటున్నారు కదా. అసలు ఆయన చెప్పింది ఏది చేయడు. అబద్ధానికి బట్టలు ఇస్తే చంద్రబాబు నాయుడు గారు, అబద్ధానికి బట్టలు ఇస్తే చంద్రబాబు నాయుడు గారు, ఆయన ఏమి చేయడు. మూడు సార్లుగా సీఎంగా చేశారు కదా చంద్రబాబు నాయుడు. నా వర్క్ అయితే ఏం రాలేదయ్యా, ఆయన ఏం చేయలేదు. కేంద్రం ప్రపంచ దేశాలు మనల్ని చూసి వరల్డ్ బ్యాంకు ఈ రోడ్లు ఎట్లా వేసుకోండి, ఈ వీధులు ఎట్లా ఎట్లా ఉండాలి, అట్లా ఉంటుంది. అట్లా వచ్చే నిధుల ద్వారా అయిందేమో కానీ చంద్రబాబు నాయుడు స్వయంగా చేసింది, చంద్రబాబు నాయుడు గారు చేసింది ఏమి లేదు. ఒక వర్గమే బాగుపడింది. జై అన్నవాడు బాగుపడ్డాడు, తొయ్యి అన్నవాడు చెడిపోయాడు. అంటే తొయ్యి అంటే అధికార గవర్నమెంట్ని పడగొట్టండి అంటే. అటు నసిం పాడైపోయాడు, కేసులు పెట్టబడ్డాడు, అనసిపోయబడ్డాడు. నాకు 30 సంవత్సరాలు అవుతుంది ఎంఏ అయిపోయి. ప్రైవేట్ సెక్టర్లో కూడా నేను దళితులు నావటం వల్ల నిలబడిన ఇలా చిన్న ఉద్యోగం చేసుకుంటున్నా. రాష్ట్రం మొత్తం తిరిగా ఆ స్కూల్ ఆర్గనైజేషన్ డెవలప్మెంట్ కోసం, విశాఖపట్నం నుంచి బళ్ళారి దాకా అడ్మిషన్ల కోసం ఇంక్రిమెంట్ ఇబోతాలకు 1000-1500 ఇచ్చేవాళ్ళు. వీడు దళితులు రా అని చెప్పేసి పొమ్మల్లాగా పోగబెట్టారు. చక్కకొచ్చి ప్రైవేట్గా చేసుకుంటున్నా. ఆంధ్రప్రదేశ్ మధ్య ఆంధ్రప్రదేశ్ వైపు దూసుకుపోతుంది. ఏ వార్తా సంస్థను చూసినా మద్యం రేట్లు తగ్గుతున్నాయి, మద్యం రేట్లు తగ్గుతున్నాయి అనే చెప్తున్నారు. కానీ ఆంధ్రప్రదేశ్ విద్యాభివృద్ధికి ఇంత ఖర్చు పెడుతున్నాము అని చెప్పేసి ఇంత మటుకు ఎవరు చెప్పట్లే. వాళ్ళు చేశారు, మేము ఇది చేయకూడదు. యథా రాజా తథా ప్రజ. దీనిలో పన్ను కట్టేది ఎక్కువ దళితులు. కులపరంగా చూస్తే దళితులు ఎక్కువ, పన్ను కట్టేదాళ్ళు ఎక్కువ. డబ్బున్న వాళ్ళు అయిన వాళ్ళు మంచి ఖరీదు తాగుతారు, వాళ్ళు బాగుపడతారు, బాగానే ఉంటుంది. పోయేది దళితుడు, అణగారిన వర్గాలు, ఎకనామికల్గా బ్యాక్వర్డ్ ఏ కులమైనా వాడే పోయేది. గవర్నమెంట్ సెక్టార్లు లేవు, ఉండా మూతపడతాయి. ప్రైవేట్ సెక్టార్ని ఒక కులం వలన ప్రోత్సహిస్తారు, పక్కన కులం వలన అనగదొక్కేస్తారు. ఇప్పటికీ అక్టోబర్ వచ్చింది, ఫీజు రీఎంబర్స్మెంట్లో ఇంత మటుకి ఏమి ఒక్క రూపాయి కూడా జమ చేయాల. అక్కడ కాలేజీలు వాళ్ళు వేధిస్తున్నారు మా ఫీజులు కట్టండి అని. మరి అధికార గవర్నమెంట్ నిమ్మకి నీరు ఎత్తినట్టుంది, ఇసుక నదిని నీళ్ళు వచ్చినాయి అంటున్నారు. ఇదే పరిస్థితి పోయిన ప్రభుత్వంలో ఉంటే ఇసుక ఇట్లేదో ఇసుక ఇట్లేదో అన్నారు. అప్పుడు వర్షాలు వచ్చినాయి. నాకు తెలిసి 70 రోజులు కృష్ణ నిండు ఉంటే అన్ని పేపర్లలో, ఒక్క గవర్నమెంట్ సపోర్ట్ చేసే పేపర్లు తప్పితే అన్ని పేపర్లు వ్యతిరేకంగా అది ఇవ్వట్లేదు ఇది ఇవ్వట్లేదు అన్నారు. ఇవాళ నువ్వు ఒకళ్ళమైన బుధ జల్లేవంటే అది రేపు పొద్దున్న నీకు పడిద్ది, లేకపోతే ఒకేళ్ళు చూపిస్తే 4 వేలు నీకు చూపిస్తాయి. సేమ్ నువ్వు చూస్తుంది కూడా అంతే. ఆ ప్రభుత్వాన్ని నువ్వు నిందించావు, నువ్వు తప్పు చేస్తున్నావు. డబ్బులు లేవు డబ్బులు లేవు అంటున్నావు, మరి పథకాలు ఏమో నేను ఇన్ని ఇస్తానని చెప్పావు. అందరికీ ఇవ్వపోయినా పర్వాలేదు, కనీసం వృద్ధులకి మెయిన్ కావాల్సిన విద్య, ఉద్యోగం, ఆరోగ్యం. హాస్పిటలైజేషన్ కూడా సరిగ్గా లేదని చెప్పేసి ఆరోగ్యశ్రీ ఆటీటికి చెప్తున్నారు. మరి ఇంకెటుబాటులో ఏమో తెలియదు. అడ్మినిస్ట్రేషన్ వీక్, రాజకీయ నాయకులు ఫుల్ అలర్ట్. అది అధికార పార్టీ వాళ్ళే కాబట్టి నాకైతే నచ్చల. అమ్మాయిలకు రక్షణ లేదు, చదువుకునే విద్యార్థులను ప్రోత్సహించట్లేదు, ఏ కులమైనా సరే ప్రోత్సహించట్లేదు. అణగదొక్కేయాలని ఫీజు రింబర్స్మెంట్ ఇవ్వట్లేదు, వాళ్ళు మానుకుంటారు. గవర్నమెంట్ ప్రవేశపెట్టినటువంటి ఇంగ్లీష్ మీడియం కానీ లేకపోతే ఇంకొక అభివృద్ధిగా దళితులు ముందుకెళ్తారని ఆ విద్యా వ్యవస్థనే మార్చేసి చైతన్య నారాయణ ప్రోత్సహిస్తున్నారు. అది విషయం. రాజధాని కడతానన్నారు, ఇప్పుడు ఇంత మటుకు అసలు ఏమీ లేదు. అది విషయం. అందువల్ల నాకు నచ్చలేదు అంటే నచ్చకపోవటం అంటే అది ఒక్కొక్కరికి అభిప్రాయం. ఒక రూపాయి నాణ్యమైన విలువ ఉంటుంది, వాల్యూ ఉంటుంది. నాకు ప్రస్తుతానికి ఇప్పటి వరకు నచ్చలేదు. సూపర్ 6 పథకాలు చూస్తున్న భయం అవుతుంది రాష్ట్ర ప్రజలు మొత్తం అర్థం చేసి. దేనికండి, చంద్రబాబు నాయుడు గారు అంటే మేధావి. మరి ఆయన ఆలోచించుకోకుండా ఈటు ఎందుకు, నేనుండా ఒక్కడనే, మీ ఇద్దరు ఉండారు, ముగ్గురు ఉండారు, కలిసి కొట్టేయచ్చు. ఇట్లా అభూత కల్పన కల్పించి జగన్ గారిని ఓడించారు. అదే ఒక్కడే వస్తే సింగిల్గా, రేపైనా సరే రోషం ఉంటే మానేసేసి సింగిల్గా వస్తే. చంద్రబాబు ఇప్పుడు నేను, నాకు 53 సంవత్సరాలు. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ఎదటోని పడగొడతా కొండరికి రాలా. మీకు భయం అయితే వచ్చి నా చుట్టూతో ఉండండి, నేను కాపాడతానని చెప్పుకొచ్చాడు. ఆయనకు భయం ఓడిపోతానే అధికార వ్యామోహం, ఎదటి వాళ్ళకి లేదు. ఆయనకు భయపడి మీకు భయం అయితే నా వెనకాల ఉండండి, నా చుట్టూతో ఉండండి, నేను మధ్యలో ఉంటాను అని చెప్పేసి ఆయన అట్లా రెచ్చగొట్టారు. జనాలు తెలుసుకుంటారు. ఇప్పుడు నేను వచ్చా 500 పెడితే ఈ సంచి కూరగాయలు రాలా. వర్షాలు పడుతున్నాయి, దానికి కూడా అవగాహన ఉంది. కానీ దేవుడు కూడా మనకి పరిపాలించేది, మంచి రాజు పరిపాలించేటప్పుడు దేవుడు సపోర్ట్ చేస్తాడు. మరి ఆ సపోర్ట్ కూడా లేదు. కనీసం పేదవాడు, మధ్యతరగతి కుటుంబం వాడు తినడానికి కూరగాయలు కూడా రావట్లేదు. జీతాలు ప్రైవేట్ ఎంప్లాయ్, నేను ప్రైవేట్ జాబ్, ప్రైవేట్ జాబ్లో పెరగవు. కానీ కూరగాయలకి, బియ్యానికి, అద్దెలకి తరుగు. కోటం ప్రభుత్వం వస్తే నిత్యావసర ధరలు మొత్తం తగ్గిస్తామని చెప్పారు కదా. ఇప్పటికేం తగ్గించలేదు కదా, పెరిగిపోయినాయి కదా, పెరిగిపోయినాయి. అదే చెప్తుంది ఇప్పుడు నేను, ప్రైవేట్ ఉద్యోగాల్లో జీతాలు పెరగవు, 10 రోజులకే డబ్బులన్నీ తరుగు. అది దీని ద్వారా రోగాలు పడితేనేమో అన్నీ ఒక వర్గం, ఒక కులం చేతిలో ఉండే హాస్పిటల్లో. ఆడికెళ్తే ఉండ ఇల్లు పొలం లేకపోతే ఏదన్నా ఉంటే అది అమ్ముకోవటం, తాకట్టు పెట్టుకోవటం, పేదవాడైపోయి వెళ్ళిపోవటం. ఈ రాష్ట్రం కన్నా పక్క రాష్ట్రంకి వెళ్తే బెటర్ లైఫ్ స్టైల్ మారటానికి కానీ, లేకపోతే ఎకనామికల్గా తక్కువ జీతమైన బ్రతకటానికి కానీ, అది నా ఉద్దేశం.